ఏపీ డీజీపీ నండూరి సాంబశివరావుకు ఘనంగా వీడ్కోలు పలికారు. విభజన తర్వాత పోలీసుల బాధ్యత మరింత పెరిగిందని చెప్పిన సాంబశివరావు, ఏపీ పోలీస్ అంటేనే దేశ స్థాయిలో గర్వపడే విధంగా ముందుకు వెళ్లామన్నారు. పదవి తనకు అలంకారం కాదని చెప్పిన ఆయన, మాటలతో నొప్పించను కానీ రాతపూర్వకంగా ఎవరిని ఇబ్బంది పెట్టలేదన్నారు. డీజీపీగా తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు సాంబశివరావు. సహచరులను ఉద్దేశించి వీడ్కోలు ప్రసంగం చేసిన సాంబశివరావు చివరిలో కాసేపు భావోద్వేగానికి గురయ్యారు. శ్రీ నందూరి సాంబశివరావు కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. గత కొద్ది రోజులుగా ఫేర్వెల్ ఈవెంట్స్ అటెండ్ అవుతున్నప్పుడు చాలా మంది చాలా నా గురించి మంచి మాటలు చెప్పారు. చాలా సంతోషం. 33 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఈ ఉన్నత స్థితి చేరుకోవడానికి చాలామంది రోల్ ఉంది. నా ఒక్కడిదే కాదు, తల్లిదండ్రులు, మా భార్య పిల్లలు ఎన్నో సందర్భాల్లో చాలాసార్లు ఒడిదుడుకులు వస్తుంటాయి, తప్పులు జరుగుతుంటాయి, కానీ నా వెన్నంటే ఉండి దే సపోర్టెడ్ మీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. వాసుదేవ్ సింగ్ గారు అని ఒక ఆయన మాకు అసిస్టెంట్ డ్రిల్ ఇన్స్పెక్టర్గా ఉండేవారు ఎన్పిఏలో. ఆయన హిందీ, మనం తెలుగు కాబట్టి వాళ్ళకి రావు సాబ్ అనిపించేవారు ఐపీఎస్ ఆఫీసర్స్ కాబట్టి. మేము కూడా సార్ అని అడిగేవాళ్ళం. రావు సాబ్, పీట్ పర్ మారో లేకిన్ పేట్ మర్ నహి మారో అని చెప్పారు ఆయన. ఆ సిద్ధాంతాన్ని ఆయన చెప్పారని కాదు, కానీ తప్పులు చాలామంది చేస్తాం. పెద్దవాళ్ళు తప్పు చేస్తే చెల్లుద్ది, చిన్నవాడు చేస్తే చెల్లదు. వార్నింగ్ ఇచ్చో, గట్టిగా మాట్లాడో, 4 తిట్లు తిట్టో, 50,000 మంది నాతో తీసుకువెళ్ళాను అనేటువంటి అభిప్రాయం నాకుంది. చాలా సంతోషం మీరు నాకు ఇచ్చినటువంటి అరుదైన గౌరవానికి. ఇంత చక్కటి ప్రదర్శన ఇచ్చినటువంటి నా కానిస్టేబుల్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇన్కమింగ్ డీజీపీ మాలకొండయ్య గారికి, మీనా గారికి, అందరు ఉన్నతాధికారులకు, మిత్రులకు, శ్రేయాభిలాషులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.